కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీకి చైర్మన్ వల్లెపు వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డిలతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మరియు పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. పులివెందుల్లో 33 వార్డులకు గాను 33 మంది వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులందరి చేత ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేయించారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ గా వరప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గా వైఎస్ మనోహర్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, అధికారులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం నూతన కౌన్సిలర్ అభ్యర్థులను సత్కరించారు. అధికారులు నూతన కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. నాయకులు, అధికారులను ఆర్యవైశ్య సంఘ నాయకులు తిరుపతి ప్రసాదమిచ్చి సత్కరించారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో నూతన కౌన్సిలర్లతో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. నూతన కౌన్సిలర్లచే ప్రిసైడింగ్ అధికారి అనిల్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కౌన్సిలర్ల సమక్షంలో చైర్మన్ గా వరప్రసాద్, వైస్ చైర్మన్ గా వైఎస్ మనోహర్ రెడ్డిలను ఒక కౌన్సిలర్ బలపరచగా మరొక కౌన్సిలర్ మద్దతు ఇచ్చారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి అనిల్ కుమార్ రెడ్డి చైర్మన్, వైస్ చైర్మన్లకు డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డిలు మాట్లాడారు. సమర్థించడం జరిగింది. సో ఈ వైస్ చైర్పర్సన్ ఎంపికని శ్రీ వైఎస్ మనోహర్ రెడ్డి గారు ఏకరీవంగా అయినట్టు ప్రకటించారు. మరి ఇంతవరకు చైర్మన్ అంటే స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీ గారిని మన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారు దుశ్శర్వ మరియు పూలమాలతో ఘనంగా సత్కరిస్తున్నారు. శ్రీ వరప్రసాద్ సార్ గారిని మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడతారు మరియు కవి సార్ గారు ప్రత్యేకంగా పూలమాల మరియు దుశాలతో సత్కరిస్తున్నారు. అలాగే వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి శ్రీ వైఎస్ మనోహర్ రెడ్డి సార్ గారిని మన మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు మరియు ఓఎల్జి అనిల్ కుమార్ సార్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ పచ్చిమాడి గారు ప్రత్యేకంగా పూలమాల మరియు దుశాలతో సత్కరిస్తున్నారు. మరియు చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ గారు దుశ్శర్వ మరియు పూలమాలతో ఘనంగా సత్కరిస్తున్నారు. మున్సిపాలిటీ యొక్క 16వ వార్డు శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అక్షర క్రమంలో భాగంగా ముందుగా పద్దెనిమిదైన కమలమ్మ గారిని ప్రతి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ పేరు చదివి 18వ వార్డు మెంబర్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉంది. నేను భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించలేదు. నేను చేపట్టనున్న